వెల్కమ్ టు టీవీ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలు ఎన్నికల పోలింగ్ డేట్ టు కౌంటింగ్ డేట్ తెలుగుదేశం పార్టీ రియల్ జాతకం ఎలా ఉంది సో అనలిస్టులుగా ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి వ్యక్తిగత అభిమానులతో మాట్లాడేటువంటి జాతకాలు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ కరెక్ట్ అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఈరోజున మే ఒకటో తారీఖు బృహస్పతి వృషభ రాశిలోకి రావడం దీని ఇంపాక్ట్ భారతదేశంలో జరిగిన ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే అంశాన్ని చెప్పుకుంటూ ఇక ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఒకసారి ఆత్మావలోకనం రెండు భవిష్యత్తును మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇరవై తొమ్మిది మార్చ్ నైన్టీన్ ఎయిటీ టూ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఏర్పాటు చేయబడింది ఈ పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారి యొక్క సమయంలో దీని చూసినట్లయితే టీడీపీ పార్టీ ఆవిర్భావ ముహూర్తం చార్ట్ లో కర్కాటక లగ్న జాతకంలో గురుడు వింశోత్తరి దశ మరియు బుధగ్రహం యొక్క అంతర్దశ మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు నడుస్తుంది ఇక్కడ మొదటి అంశంలో ఈ దశా సమయంలో దశాకాలం దశాకాలంగా అనుకూలంగా కనిపించడం లేదు మరొకసారి ఎందుకంటే తర్వాత విమర్శించేటువంటి జ్యోతిషులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే ఎన్టీ రామారావు గారిచే నిర్మించబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ముహూర్తంలోని డి టూ చార్ట్లో కర్కాటక లగ్న జాతకంలో గురుగ్రహము వింశోత్తర దశ మరియు బుధగ్రహం యొక్క అంతర్దశ మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ మన స్పార్క్ చూసినట్లయితే ఈ దశాకాలం దశలాగా అనుకూలించడం లేదు ఇక్కడ జన్మరాశి చార్ట్లో మరియు నవాంశంలో కూడా గురుడు మరియు బుధుడు ఒకరికొకడు షష్టాష్టకాలు ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నారు అయితే అప్పుడు బుధుడు స్థానాధిపతి అయిన బృహస్పతి జన్మ లగ్నము నుండి కేంద్రకంలో ఉండి బుధుడికి మంచి నీచ భంగయోగాన్ని చేస్తున్నాడు బుధగ్రహం మీద యోగకారకుడైనటువంటి కుజుడు ఉండడం కూడా మంచిదే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదమూడు వరకు టీడీపీ జాతకంలో బృహస్పతి బుధుడు అంగారకుడు నడుస్తుండగా మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి యోగకారకుడైనటువంటి కుజుడు ఆ ఉప కాల సమయంలో రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి మెయిన్ పాయింట్ రెండు వేల పంతొమ్మిదిలో మనకు మూడు సీట్లు వచ్చాయి ఈసారి అది కొద్దిగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కానీ దశాధిపతులు గురు బుధగ్రహాలు ఆరు ఎనిమిది స్థానాల్లో చెడు సంబంధంలో ఉండడం వల్ల ఈ పార్టీకి రాష్ట్ర అసెంబ్లీలో అధికారం లభించకపోవచ్చు అయితే ఆంధ్ర రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపై కూడా పెద్దగా ప్రభావం చూపదు ఇది కేవలం ఈ దశలో ఉన్న పరిస్థితులను బట్టి జైమిని శాస్త్ర విధానం ప్రకారం చరదశ ధనస్సు కర్కాటక కాలం జులై రెండు వేల ఇరవై నాలుగు వరకు నడుస్తుంది ఇక్కడ అమాత్యకారక శని ధనస్సు నుండి పదవ స్థానంలో ఉన్నాడు కానీ ఇది భుక్తి రాశి కర్కాటకం నుండి పన్నెండవ స్థానాన్ని చూస్తుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రాదు అయినప్పటికీ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఆయన పార్టీ యొక్క ఆవిర్భావ ముహూర్తంలో ఇక ఆయన వ్యక్తిగత జాతకం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి డి ఫోర్ అంటే నాలుగవ చార్ట్లో మేష లగ్న చార్టులో ఆరవ అధిపతి అయిన బుధుడు మరియు లగ్నాధిపతి కుజుడికి మధ్య గృహాల మార్పిడి ఉంది ఈ చెడు మార్పిడి ప్రభావం కారణంగా అతను సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడున బోధ గ్రహ బోధ అంతర్దశ మరియు రాహు ప్రత్యంతర్దశ సమయంలో ఆయన అరెస్ట్ కాబడ్డాడు రాహువు పన్నెండవ కారాగారంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆయనకి మార్చి ముప్పై ఒకటో తేదీన మధ్యంతర బయలు వచ్చినప్పటికీ ఇంకా కేసు కంటిన్యూ అవుతూనే ఉంది ఇక్కడ మే పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి బుధగ్రహ అంతర్దశ బుధుడు మరియు శని ప్రత్యంతర దశలో ఉంటారు ప్రత్యంతర దశ అధిపతి శనిలోని ఐదవ ఇంటిలో పదవ ఇంటికి అధిపతిగా ఉన్నాడు అయితే ఇది అతని మేష లగ్న చార్ట్కు క్రియాత్మక దోషకంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తన పార్టీ పనితీరును చూసినట్లయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైనటువంటి స్థానాలని పొందవచ్చు అయితే వృషభరాశికి చెందిన జైమిని చారదశ చంద్రుని యొక్క గణిత కారకుడికి కలిగి ఉండడం వలన రెండు వేల జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖులోగా చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ముందు ఎన్నికల కంటే ముందు ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది లేని పక్షంలో తీవ్ర ఆరోగ్య పరిణామాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ గ్రహస్థితులు పార్టీ ఆవిర్భావం కానివ్వండి ఆయన వ్యక్తిగత జాతం కానివ్వండి ఈసారి సంతృప్తికరమైనటువంటి స్థానాలు పొందవచ్చేమో కానీ అధికారం చేయబడటమైనటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అది కాకుండా ప్రస్తుతం ఆయనకి జైమిని చారదశలో ఉన్నటువంటి చంద్రునికి కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత ఆయనకి అనారోగ్య వాతావరణం ఈ పదిహేను రోజులు ఒక తీవ్రమైనటువంటి అనారోగ్య వాతావరణంతో పాటు కాస్త కొంతకాలం రెండు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడితే తగు జాగ్రత్తలు తీసుకుని తగు వైద్య సూచనలు తీసుకోవడం ఉత్తమం అని శుభం